టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ వారంలో ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి ముఖ్యమైన ఒక టెన్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాను వాటిని కూడా పూర్తి వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మీ అప్డేట్స్ని కూడా నా యొక్క అప్డేట్స్ని మీరు పొందండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారం ఇటీవల ఎవరికి దక్కింది అనేది ఇక్కడ ప్రశ్న అండి జ్ఞానపీఠ పురస్కారం చాలా ఇంపార్టెంట్ పురస్కారం భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైన అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు అండి మనకి ఈ సం అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను రీసెంట్గా అనౌన్స్ చేశారు గుల్జార్ ప్రముఖ ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కల్రా ఒరిజినల్ నేమ్ గుల్జార్గా ప్రసిద్ధి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కోసము గుల్జార్కి దక్కింది అదేవిధంగా ఇచ్చారు ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారము రెండు వేల ఇరవై మూడు కోసము ఇంకొకరు సంస్కృత కవి రామభద్రాచార్య సో ఇద్దరు మీరు గుర్తుపెట్టుకోండి గుల్జార్ అండ్ రామభద్రాచార్య ఇవ్వడం జరిగింది గుల్జార్ యొక్క ఒరిజినల్ నేమ్ సంపూరణ్ సింగ్ కల్రా ఇది కూడా గుర్తుంచుకోండి క్వశ్చన్ అడుగుతాడు ఇకపోతే జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయాలి ఈ పురస్కారాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ప్రదానం చేస్తున్నారు జ్ఞానపీఠ పురస్కారం మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మలయాళి రచయిత శంకర్ కురూప్కి దక్కింది ఈ పురస్కారం వెరీ ఇంపార్టెంట్ అండి ఒడు కుజల్ అనే రచనకు గాను ఈ పురస్కారం దక్కింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో శంకర్ కురూప్ మలయాళీ రచయిత ఓకే కురూప్ ఇక్కడ రాస్తున్నాను మీకు తెలుగులో ఈ జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ కవుల లిస్ట్ ఒకటి ఇచ్చాను ఇక్కడ మీరు ఇక్కడ గమనించండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో శంకర్ కురూప్ మలయాళీ ఫస్ట్ టైం నైన్టీన్ సెవెంటీలో విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాశాడు ఆ రచనగాను పంతొమ్మిది వందల డెబ్భైలో తెలుగుకి సంబంధించి మొట్టమొదటిసారి జ్ఞానపీఠ పురస్కారం పొందినారు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అయితే దక్కింది విశ్వంభర మీకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో తెలుగుకి సంబంధించి తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత రావూరి భరధ్వజకి దక్కింది ఆయన ప్రసిద్ధి చెందిన రచన పాకుడు రాళ్ళు ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం ఒక రచనకి కాకుండా సాహిత్యంలో వారు చేసినటువంటి కృషికి గుర్తింపుగా ప్రధానం చేయడం జరుగుతుంది సో ఇది మీకు లేటెస్ట్ అప్డేట్ జ్ఞానపీఠకి సంబంధించి ఇది ఫస్ట్ బిట్ ఇక రెండవ క్వశ్చన్ చూడండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగున భారత్ ప్రయోగించిన ఉపగ్రహం ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఇండియా ఏవైనా శాటిలైట్స్ ప్రయోగిస్తే ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి ఆ శాటిలైట్ను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు శాటిలైట్ పేరు దాని యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటి ఏ ఉద్దేశంతో దాన్ని ప్రయోగిస్తున్నాం సో ఇక్కడ మీకు రీసెంట్ ఫిబ్రవరి పదిహేనున ప్రయోగించిన శాటిలైట్ పేరు వచ్చేసి ఇన్సాట్ త్రీ డిఎస్ శాటిలైట్ని మనం ప్రయోగించినాము రాకెట్ పేరు జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి క్వశ్చన్ వస్తుంది దీని ఎందుకోసం ప్రయోగించినామంటే భూ వాతావరణం అధ్యయనం కోసము దీన్ని ప్రయోగించడం జరిగింది భూ వాతావరణంపై అధ్యయనం కోసము ఈ ఇన్సాట్ త్రీ డిఎస్ను మనము ప్రయోగించడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు నగదు ఎంతకు పెంచారు వెరీ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఇది సమాచార మంత్రిత్వ శాఖ మీకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనేది భారతదేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇండియాలో మట్టికి ప్రపంచంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అంటే ఆస్కార్ అవార్డు అండి కానీ ఇండియాలో మాత్రం అత్యున్నత పురస్కారం సినీ రంగంలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇస్తారు ఇది గతంలో ఈ బహుమతి విలువ పదిహేను పది లక్షలు ఉండేది దీన్ని ప్రస్తుతానికి పదిహేను లక్షల నగదుకు పెంచడం అనేది జరిగింది ఇక దాదా సాహెబ్ పాల్కే అవార్డు రీసెంట్గా మీకు అంటే మనకు రెండు వేల ఇరవై ఒకటో గాను వహీదా రెహమాన్కి అనౌన్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ కొరకు వహీదా రెహమాన్కి అనౌన్స్ చేశారు ఇక్కడ చివరిసారిగా ఇచ్చింది ఇక్కడే తర్వాత ఇంకా అనౌన్స్ చేయలేదు మనకి దాదాసాహెబ్ పాల్కే ఈ ఈ అవార్డు వచ్చేసి మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైంది దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫస్ట్ టైం ఇచ్చింది దేవికా రాణి చౌదరి రోరిచ్కి ఈ అవార్డు దక్కింది ఇది టూ థౌజండ్ వన్ జేఎల్లో ప్రశ్న అడిగారండి జనరల్ స్టడీస్లో మీకు చాలాసార్లు ప్రశ్నలు వస్తున్నాయి ఈ అవార్డ్స్ మీద మొట్టమొట్ట తీసుకున్నది ఎవరు రీసెంట్గా తీసుకున్నది ఎవరు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇంకా గుల్జార్ దగ్గర కూడా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రీసెంట్గా మనకు ఎవరైతే జ్ఞానపీఠ పురస్కారం పొందిన గుల్జార్ దాదాసాహెబ్ పాల్కే పురస్కారం కూడా పొందినారు ఒక కవి దాదాసాహెబ్ పాల్కే మరియు జ్ఞానపీఠ పురస్కారం పొందడం అనేది ఫస్ట్ టైం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఫోకస్ చేయండి ప్రశ్న ఈసారి అండ్ ఇంకొకటి కూడా మీకు చెప్తాను ఇక్కడ కొంత దాదాసాహెబ్ పాల్కే అవార్డు గురించి ఇంకొక విషయం చెప్పాలి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎవరి పేరు మీద ఇస్తున్నామంటే ధూండిరాజ్ గోవిందు పాల్కే ఇండియాకు చెందిన మొట్టమొదటిసారి మీకు పంతొమ్మిది వందల పదమూడులో భారతదేశంలో మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర ఇది మొట్టమొదటి మోకి ఫిలిం అండి ఈ ఫిలిం తీసింది ఎవరు అంటే మనకు దూండి రాజ్ గోవింద పాల్కే అందుకే భారతదేశ చలనచిత్ర పితామహుడు అంటాం ఆయన పేరు మీదుగానే ఈ అవార్డు అనేది ఇస్తున్నాము మరి ఈ అవార్డు విలువ పదిహేను లక్షలకైతే పెంచడం జరిగింది గుర్తుంచుకోండి ఫస్ట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో ఇది మొట్టమొదటి మూకి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సార్ అర్దేశిర్ ఇరానీ దర్శకత్వంలో మీకు మొట్టమొదటి టాకీ ఫిలిం వచ్చింది ఆలం అర దాని పేరు ఒక ఇండియన్ సినిమా విషయానికి వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రూప్ టాప్ సోలార్ పథకం పేరేమిటి గత కొన్ని రోజులుగా దాదాపు రోజు మీకు వార్తాపత్రికల్లో వస్తుందండి కేంద్రం అయితే మరి రీసెంట్గా మనకు ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం సోలార్ పవర్ని ప్రతి ఇంటికి సప్లై చేయాలనే ఉద్దేశంతో ఆ రూప్ టాప్ సోలార్ పథకాన్ని అనౌన్స్ చేసింది ఆ పథకం పేరు వచ్చేసి మనకి పిఎం సూర్యాఘర్ ముక్తి ముక్తి బిజ్లీ యోజన పేరుతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు మరి ఈ స్కీమ్ కింద ఎవరైనా ఆ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ తోటి ఈ రూప్ టాప్ సోలార్ పథకాన్ని అయితే మరి వినియోగించుకోవచ్చు దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడుకోవచ్చు అని కేంద్రం అయితే ఒక కీలకమైనటువంటి పథకాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ఏ సంస్థ నిర్మించింది ఇటీవల ఈ టెంపుల్ని భారత ప్రధాని ప్రారంభించడం జరిగింది బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ ఈ ఆలయాన్ని అయితే నిర్మించింది మనకు గల్ప్ ప్రాంతంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే అని పేర్కొంటున్నారు రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కాబట్టి దీన్ని మీరు పెట్టుకోండి ఇది కూడా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఉంటుంది ఇలా రేర్గా అంటే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో ఇది మొట్టమొదటి హిందూ దేవాలయము మొత్తం గల్ప్ ప్రాంతంలో ఇది అతిపెద్ద హిందూ దేవాలయం వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ రెండు వేల ఇరవై మూడులో ఏ దేశం పౌరులు అత్యధికంగా అమెరికా పౌరసత్వం పొందినారు ఇక్కడ మనం తప్పటడుగేసే అవకాశం ఉంది జనరల్గా చదవకపోతే ఇండియా అని పెడతారు కానీ కాదు మెక్సికో మెక్సికో వాళ్ళు ఎక్కువగా మరి అమెరికా సిటిజన్షిప్ పొందినారు సెకండ్ ప్లేస్లో వచ్చేసి మీకు ఇండియా ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ గణాంకాల ప్రకారం రీసెంట్గా డేటా అనౌన్స్ చేశారు అందుకని ఈ క్వశ్చన్ నేను ఇక్కడ తీసుకున్నాను క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది మీకు పాకిస్తాన్లో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ అయితే రాలేదు అందులో అత్యధిక సీట్లు వచ్చింది ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ దీన్ని మనం పీటీఈ అంటాము పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ సో ఈ పార్టీకి అయితే మనకి నూట ఒకటి స్థానాలు రావడం జరిగింది ఓకే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ అక్కడ రాలేదు మన పొరుగు దేశం కాబట్టి అక్కడ జరిగే పరిణామాలు మనకు ఇంపార్టెంట్ అవుతాయి నెక్స్ట్ ఇస్రో ఏ రోజున ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ దీన్ని ఎక్స్పో షాట్ అంటాము దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను ఈ ఛానల్లో చూడండి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా ఎక్స్పో షాట్ను మనము పంపించినాము బ్లాక్ హోల్స్ పైన విశ్వంలోని కొన్ని అంశాలపై అధ్యయనం చేయడానికి ముఖ్యంగా బ్లాక్ హోల్స్ లాంటి వాటి గురించి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ మనకు ఈ ఈ సాటిలైట్ను తీసుకెళ్లిన వాహక నౌకలు రాకెట్ పేరు పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ అండి ఇస్రో మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదిహేనున బెంగుళూరు కేంద్రంగా ఇస్రో ఏర్పాటు చేయడం జరిగిందండి దీని మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ గుర్తుంచుకోండి భారతదేశంలో అంతరిక్ష పితామహుడిగా పేర్కొంటాము విక్రమ్ సారాభాయ్ని ఇప్పుడైతే సోమనాథ్ ఉన్నాడు ఇస్రో చైర్మన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాగోబా జాతరలో ప్రధాన పాత్ర పోషించే గిరిజన వంశం ఏది మీకు అందరికీ తెలుసు నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కైస్లాపూర్లో జరిగే జాతర ఇది ప్రముఖ గిరిజన జాతర మీకు ఈ ప్రాంతంలో ఇందులో మెశ్రం వంశం వారు ప్రధాన పాత్రను పోషిస్తారు ఇది కూడా మీకు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అతిపెద్ద గిరిజన జాతర నెక్స్ట్ భూమిపై సముద్రాలను పరిశీలించడానికి నాసా రీసెంట్గా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది నాసా అనేది అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అండి మనకు ఇస్రో ఎలాగో అమెరికాకు నాసా అలాగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది వాషింగ్టన్లో ఉంది రీసెంట్గా వాళ్ళు పేస్ అనే ఒక శాటిలైట్ను ప్రయోగించారు భూమిపై సముద్రాలను అధ్యయనం చేయడానికి ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రయోగించడం జరిగింది ఇక్కడ దీని యొక్క ఫుల్ పామ్ కూడా ఇవ్వడం జరిగింది ప్లాంక్టమ్ ఏరోసాల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ అని దీని యొక్క ఫుల్ పాంప్ ఉంది మనకు సో ఇవే టాప్ టెన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇలాంటివన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తప్పకుండా అందిస్తూ